హలో బాయ్స్, మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో ఫ్రెండ్స్, బీజీఎంఐలో హోమ్ ఫీచర్ అయితే యాడ్ చేశారు. సో ఈ హోమ్ ఫీచర్ని చాలా క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా అండి వరకు చూడండి. అండ్ అంతేకాదు, ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్తగా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ల్యాగ్ ఫ్రీ కంటెంట్ ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ హోమ్ స్క్రీన్లోకి వచ్చిన తర్వాత పైన లెఫ్ట్ సైడ్లో మనకి హోమ్ సింబల్ కనబడుతుంది. దీన్ని క్లిక్ చేసి కూడా మనం హోమ్లోకి అయితే వెళ్ళొచ్చు. లేదంటే లెఫ్ట్ కనుక స్వైప్ చేసినట్టయితే కింద చూసుకున్నట్టయితే మనకి హోమ్ సింబల్ అయితే కనబడుతుంది. సో ఇక్కడికి వెళ్ళి కూడా మనం హోమ్లోకి వెళ్ళొచ్చు. సో హోమ్లోకి వెళ్ళిన తర్వాత మనకి టూ సెక్షన్స్ కనబడుతున్నాయి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ అయితే ఏదైతే ఉందో ఇదంతా ఆల్రెడీ ఎవరైతే హోమ్స్ క్రియేట్ చేసిరో వాళ్ళందరి లిస్ట్ అనమాట. అండ్ ఇక్కడ మనకి మన ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారుగా, వాళ్ళ హోమ్స్కి అయితే మనం విజిట్ అనేది చేయొచ్చు. సో హోమ్స్ విజిట్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ చాలా మెంబర్స్ కూడా వస్తారు కొంతమంది హోమ్స్లోకి. సో వాళ్ళతో మనం చిట్ చాట్ చేయొచ్చు. అండ్ ఈ హోమ్లో ఏమేమి ఉన్నాయని ఇవన్నీ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ హోమ్లో మనతో ఎవరెవరు ఉన్నారనేది ఇక్కడ మ్యాప్లో రైట్ సైడ్లో కింద అయితే చూపెడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పెన్సిల్ సింబల్ కనబడుతుంది, దీన్ని క్లిక్ చేస్తే మనకైతే డోర్ ప్లేట్ కనబడుతుంది, చేంజ్ కవర్ కనబడుతుంది, అండ్ అలాగే హోమ్ నేమ్ కనబడుతుంది. సో డోర్ ప్లేట్ అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసినప్పుడు మనకి ప్రొఫైల్లో చూపెడుతుందిగా, ఆ ప్లేట్ని కూడా మనము డిజైన్స్గా పెట్టుకోవచ్చు ఫ్యూచర్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి చేంజ్ కవర్ అని ఉంటుంది. సో ఈ చేంజ్ కవర్లో మనకైతే మనం ఫొటోస్ అనేది అప్డేట్ చేయొచ్చు అని అంటున్నారు. సో ఇది ఇంకా ఆప్షన్ నాకు క్లియర్గా తెలియదు, నేను తెలిసిన తర్వాత మీకు చెప్తాను. అండ్ ఇక్కడ చేంజ్ నేమ్ ఉందిగా, సో నేమ్ అనేది మన ఇంటికి అయితే పెట్టుకోవచ్చు. ఆ నేమ్ అనేది ఫర్ డేలో వన్ టైం మాత్రమే చేంజ్ చేయొచ్చు. ఎవ్రీ డే వన్ టైం మనము హోమ్ నేమ్ అనేది చేంజ్ చేయొచ్చు. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు హోమ్ నేమ్ చేంజ్ చేస్తే మన గేమ్ నేమ్ చేంజ్ అవుతుందని, అలాంటిది ఏం కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెట్టింగ్స్. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనకి గేమ్లో ఎలాగైతే గ్రాఫిక్స్ సెట్టింగ్స్ ఉంటాయో ఇందులో కూడా మనకి గ్రాఫిక్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో ఇవి జస్ట్ డిఫాల్ట్గా ఉంటేనే బెస్ట్, మనం వీటిని ఏం సెట్ చేయకపోతేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో అంత పెద్ద యూజ్ అయితే ఏమి ఉండదు ఈ సెట్టింగ్స్తో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనము మన హోమ్ని ఫ్రెండ్స్తో షేర్ చేయొచ్చు, షేర్ బటన్ క్లిక్ చేసి. సో ఇదైతే జనరల్ ఆప్షనే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంతకుముందు మనము హోమ్స్ అయితే విజిట్ చేయడం తెలుసుకున్నాం, బట్ ఎగ్జాక్ట్గా మన ఫ్రెండ్ దానికే అండ్ లేదంటే మనకు కావాల్సిన దానికే విజిట్ కావాలంటే ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు ఎంటర్ప్రైజ్ అర్థమైపోయింది. ఇక్కడ కింద సెర్చ్ బార్ ఉంది, ఇక్కడ సెర్చ్ చేసి అయితే మీరు ఎవరి ఇంట్లోకి అయితే వెళ్ళాలనుకుంటారో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొచ్చు ఇక్కడికి వెళ్ళి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గేమ్లో నార్మల్గా మిషన్స్ ఎలా ఉంటాయి ఇందులో కూడా మిషన్స్ ఉంటాయి. ఇక్కడ హోమ్కి కింద ఒక ఆప్షన్ కనబడుతుంది, ఇదే అనమాట మిషన్స్ ప్లేస్ అయితే. సో ఇక్కడ మనకి డైలీ మిషన్స్ ఉంటాయి అండ్ వీక్లీ మిషన్స్ ఉంటాయి. సో ఇవి చాలా సింపుల్ మిషన్స్ ఉంటాయి. ఈ మిషన్స్ కంప్లీట్ చేయడం వల్ల హోమ్ కాయిన్స్ వస్తాయి అండ్ హోమ్కి సంబంధించిన చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఫ్రీగా వస్తాయి ఈ మిషన్స్ కంప్లీట్ చేయడం వల్ల. అండ్ ఇక్కడ థర్డ్ ఆప్షన్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కొన్ని రివార్డ్స్ అయితే చూపెడుతున్నాడు కదా, ఈ రివార్డ్స్తో పాటు ఇంకా కొన్ని కింద రివార్డ్స్ అయితే ఉంటాయి. సో హోమ్కి సంబంధించిన ఫర్నిచర్స్ లైక్ డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ మనకి ఫ్రీగా ఇస్తాడు. ఎలాగంటే మనము క్లాసిక్ మ్యాచెస్ ఆడతాం కదా, ఆడిన తర్వాత మనకి ఎండ్లో ఒక రిజల్ట్ వస్తుందిగా, ఆ రిజల్ట్స్లో దాన్ని బట్టి మనకైతే ఇందులోకి వెళ్ళి ఏదో ఒక ఐటమ్ అయితే ఫ్రీగా ఇస్తాడు. మ్యాక్సిమం అయితే హోమ్ కాయిన్స్ అయితే వస్తూ ఉంటాయి ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ ఆప్షన్. సో ఈ ఫోర్త్ ఆప్షన్లో చూసుకున్నట్టయితే హోమ్ లక్కీ స్పిన్ అని కనబడుతుంది కదా. జనరల్గా మనకి లక్కీ స్పిన్స్లో మన జనరల్గా గేమ్ లక్కీ స్పిన్స్లో మనకి అవుట్ఫిట్స్ గన్ స్కిన్స్ ఉంటాయి, బట్ ఈ లక్కీ స్పిన్లో ఏంటంటే హోమ్కి రిలేటెడ్ అయిన ఐటమ్స్, హోమ్లో మనం యూజ్ చేసుకోవాల్సిన ఐటమ్స్ అండ్ హోమ్ కాయిన్స్ ఇవి ఉంటాయి అనమాట. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్పిన్ చేస్తే 300 పాయింట్స్ అని చూపెడుతుందిగా. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి హోమ్లో టూ డిఫరెంట్ కాయిన్స్ ఉంటాయి, అవేంటివి కూడా చెప్తాను. సో ఇక్కడ మనకి హోమ్ కాయిన్స్ అని ఉండే దాంతో స్పిన్ చేసే ఆప్షన్ ఉంటే స్పిన్ చేయండి, లేదనుకోండి మీకు ఇలాంటి కాయిన్ ఆప్షన్ చూపెట్టినప్పుడు స్పిన్ చేసి అనుకోండి మీరు చాలా లాస్ అవుతారు. సో అదేంటిదో చెప్తాను. సో మనకి హోమ్ ఫ్యూచర్లో రెండు డిఫరెంట్ కాయిన్స్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ వచ్చేసరికి హోమ్ కాయిన్స్ అనమాట. సో ఈ హోమ్ కాయిన్స్ వచ్చేసరికి మనకి ఒక్క యూజీకి 10 కాయిన్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలైట్ హోమ్ కాయిన్స్. సో ఇవి వచ్చేసరికి మనకి 20 యూజీకి ఒక్క కాయినే వస్తుంది అనమాట. సో ఎందుకే చెప్పాను, మీరు ఏమైనా స్పిన్ చేసేటప్పుడు కానీ హోమ్స్లో చాలా జాగ్రత్తగా చూసుకోండి ఏ కాయిన్స్తో స్పిన్ చేస్తున్నాం అనేది, లేకపోతే చాలా యూసీ అయితే మీరు లాస్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనము హోమ్లో లాబీ ఎలా ఉందనేది అండ్ లాబీలో ఏమేమి ఉన్నాయనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఇల్లు ఎలా కట్టాలంటే ఇక్కడ ఎంటర్ మై హోమ్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేస్తే మనం మన ఇంటి దగ్గరికి అయితే వెళ్తాం. సో ప్రజెంట్ అయితే ఇల్లు ఇంకా కట్టలేదు మనం. సో ఇల్లు కడతందుకు ఇక్కడ మనకి బిల్డ్ అని కనబడుతుంది, దీన్ని క్లిక్ చేస్తే మనము బిల్డింగ్ క్రియేషన్ మోడ్ అని అంటారు కదా, సో క్రియేషన్ మోడ్లోకి అయితే వెళ్తాం. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి చాలా ఆప్షన్స్ అయితే కనబడతాయి. సో నేను చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ట్రై చేస్తాను. ఇక్కడ సర్ఫస్ అని ఉందిగా, సర్ఫస్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఫ్లాట్స్ అయితే కనబడతాయి, ఫ్లాట్ సర్ఫేసెస్. సో ఇవి వచ్చేసరికి ఇక్కడ బ్లాక్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా మొత్తంలో మనం ఇల్లు కట్టాలి. సో మన ఏమ్తో ఎక్కడైతే చూసామో ఆ సర్ఫేసెస్ అనేది ఏ ఐటమ్ అయినా సరే అక్కడ ప్లేస్ అనేది అవుతుంది.
అండ్ ఇక్కడ ఈ డౌన్ యారో కనబడుతుంది ప్లేస్ అని, అది క్లిక్ చేస్తే అది అక్కడ సెటిల్ అయిపోతుంది. సో ఈ డౌన్ యారో యూజ్ చేసి మనం ఏ ఐటెంనైనా ఎక్కడ ప్లేస్ చేయాలో అక్కడ ప్లేస్ అనేది చేయొచ్చు. మన చేతిలో ఏమి ఉండొద్దు అనుకుంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఉందిగా, ఇది క్లిక్ చేస్తే మన హ్యాండ్స్ మళ్ళీ ఎంటీ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఈ టూ టూల్స్ ఉన్నాయిగా, ఈ టూ టూల్స్ కూడా మన దగ్గర ఏ ఐటెం ఉన్నా సరే ఆ ఐటెంని మనం రొటేట్ చేసేందుకు, పొజిషన్ తగ్గట్టుగా రొటేట్ చేసేందుకు అయితే యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనము ఏదైనా ఐటెంని ఇంట్లో సెట్ చేసామనుకోండి, ఓకే, సెట్ చేసిన తర్వాత ఆ ఐటెంని మళ్ళీ రీప్లేస్ చేయాలి లేదా అంటే ఐటెంని అక్కడికి వెళ్ళి తీయాలంటే, మీరు ఏదైతే ఐటెంని మళ్ళీ రీప్లేస్ చేయాలనుకున్నామో దాని మీద ఏం చేయండి, ఏం చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలు మనకి ఇలాంటి ఒక డ్రోన్ వ్యూ అయితే వస్తుంది. సో డ్రోన్ వ్యూలో మనము ఇక్కడ ఈ ఫోర్ యారోస్ ఉన్నాయిగా, ఈ ఫోర్ యారోస్ యూజ్ చేసి మనం ఏదైతే ఐటెం ఉందో ఆ ఐటెంని మనం మనకు కావాల్సిన పొజిషన్లో అనేది సెట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ టూ యారోస్ యూజ్ చేసి రొటేట్ అనేది చేయొచ్చు. అండ్ అంతేకాదు మీరు ఈ ఐటెంని మొత్తం పర్మనెంట్గా ఇక్కడికి వెళ్ళి జరపాలనుకుంటే దాని మీద ఏం చేసి లిఫ్ట్ అనే బటన్ ఉందిగా, దీన్ని క్లిక్ చేస్తే చాలు మళ్ళీ మీరు రూమ్లో ఎక్కడైనా సరే షిఫ్ట్ అనేది చేయొచ్చు మీ హోమ్లో. లేదు నాకు ఈ ఐటెం ఇక్కడ అవసరమే లేదు ఇక్కడికి వెళ్ళి తీసేయాలనుకుంటే దాని మీద ఏం చేసి ఈ డిలీట్ అనే బటన్ ఉందిగా, దీన్ని క్లిక్ చేయండి అది అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతుంది. అండ్ మీరు హోమ్లో ఏం చేంజెస్ చేసినా సరే ఎంబడెంబడి ఇక్కడ సేవ్ అనే బటన్ కనబడుతుంది, దీన్ని సేవ్ అనేది క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు చేసిన చేంజెస్ అన్ని సేవ్ అవుతూ ఉంటాయి, ఒకవేళ మీరు ఎగ్జిట్ అయినా కానీ మీకైతే అక్కడ అవి సేవ్ అయ్యి ఉంటుంది. అండ్ సేవ్ చేసిన తర్వాత దాని పక్కకే క్రియేట్ బిల్డింగ్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేసిరు అనుకోండి, మీరు చేసిన చేంజెస్ అన్నీ పబ్లిక్ అయిపోతాయి అనమాట. అంటే మన ఇల్లు అనేది మన ఇంట్లో ఏమేమి చేంజెస్ చేసామో అవన్నీ మన ఫ్రెండ్స్ విజిట్ చేసినప్పుడు అనేది కనబడతాయి. సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం టూల్స్ తెలుసుకున్నాం, సో ఎలా ప్లేస్ చేయాలి ఏంటిది అనేది. ఇప్పుడు మన ఇంటిని ఎలా అప్గ్రేడ్ చేయాలనేది తెలుసుకుందాం. సో ఇక్కడ లెవెల్ 1 అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ మేనేజ్మెంట్ అని ఉంటుందిగా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్గ్రేడ్ అని డైరెక్ట్ చూపెడుతుంది, ఇలా అప్గ్రేడ్ చేసి కూడా అప్గ్రేడ్ అవుతుంది లెవెల్ 2కి, బట్ మనకి ఇక్కడ చేంజెస్ అనేది చూపెడతాడు లెవెల్ 2కి అప్గ్రేడ్ అయితే. ఇక్కడ చూడండి కొంచెం ఏరియా అనేది మనకి అన్లాక్ అవుతుంది. అండ్ అలాగే స్ట్రక్చర్స్ ఇంకొక 10 ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, ఫర్నిచర్స్ ఇంకొక 5 అనేది మన ఇంట్లో ఎక్స్ట్రా అనేది పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రాస్పారిటీ అని కనబడుతుందిగా, కండిషన్స్లో ఇది 10 అని ఉంది. సో ఇక్కడ మనకి కండిషన్స్లో ప్రాస్పారిటీ ఇంత ఉంటేనే మీరు నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు అని చూపెడుతూ ఉంటాడు. సో ఈ ప్రాస్పారిటీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అండ్ ఇంకా కొన్ని ఫ్యూచర్స్ అయితే మనం తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్ మీరు లెవెల్ 1 కానీ లెవెల్ 2లో కానీ ఉన్నప్పుడు మీరు ఇలా ఇల్లు కట్టిన తర్వాత సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట ఇలా. సో ఈ మూడింట్లలో ఏదో ఒక ఇల్లు డిఫాల్ట్గా బీజీఎంఐ వాడే మనకి క్రియేట్ చేసి అయితే ఇస్తాడనమాట. లేదు నీ ఓన్గా కట్టుకుంటా అంటే ఇక్కడ ఈ టిక్ మార్క్ క్లిక్ చేసి ఎంటర్ హోమ్ అని క్లిక్ చేస్తే మీరు ఇప్పటిదాకా కట్టిన ఇంట్లోకి మీరు ఎంటర్ అవుతారు. బట్ నా సజెషన్ ఏంటంటే ఇక్కడ ఉన్న మూడింట్లో ఏదో ఒక ఇల్లు మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ యువర్ హోమ్ అనేది క్లిక్ చేయండి, మీకు ఒక మంచి ఇల్లు అయితే బీజీఎంఐ వాడే కట్టిస్తాడు. కట్టించిన తర్వాత అందులో చేంజెస్ కానీ అండ్ మిగతా ఐటమ్స్ కానీ ఎలా ఉంటాయి అండ్ ప్రాస్పారిటీ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం మనం. సో ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు మేనేజ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కండిషన్స్లో ప్రాస్పారిటీ అని చూపెడుతుంది అన్నగా. సో ఇక్కడ చూడండి 900 చూపెడుతుంది నాకు, అంటే నేను లెవెల్ 14th వెళ్తాందుకు నాకు 900 ప్రాస్పారిటీ కావాలి. సో బట్ నా దగ్గర ఉన్నది ఎంత, జస్ట్ 374 ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రాస్పారిటీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనేది చెప్తాను. సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రక్చర్ అని మెటీరియల్ అని ఫర్నిచర్ అని ఉంది. స్ట్రక్చర్లో నేనైతే ఒక ఫ్లాట్ సర్ఫేస్ని అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని సపోజ్ ఇక్కడ ప్లేస్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేను చూడొచ్చు ఇక్కడ 375 అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లాట్ సర్ఫేస్లు స్ట్రక్చర్స్లో చాలా తక్కువ అయితే మనకి ప్రాస్పారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను మెటీరియల్లోకి వెళ్ళాను అనుకోండి. మెటీరియల్స్ అంటే మెటీరియల్లో ఎలా అంటే మనం ఇంటికి పెయింట్ వేస్తాం కదా, సేమ్ యాస్టీజ్ అదే అనమాట. సో మెటీరియల్ అంటే ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఒక ఫ్లోర్ పైన అయితే వేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు నేను వేసిన తర్వాత, ఐ మీన్ ఇది పెయింట్ వేసిన తర్వాత చూడొచ్చు నాకు ఇంతకుముందు 375 ఉండే, ఇప్పుడు 382 అయింది. అంటే మనకి మెటీరియల్స్లో కూడా అంటే ఒక్కొక్క దానికి ఒక్కోలా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఫర్నిచర్లోకి వెళ్ళి నేనైతే ల్యాంప్ అనేది పెడుతున్నాను ఎగ్జాంపుల్కి. సో ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్ 394 అయింది. సో చాలా మంచి చాలా ఎక్కువ పాయింట్స్ అయితే పెరుగుతున్నాయి. సో ఇందులో కూడా మెటీరియల్ అయినా ఫర్నిచర్ అయినా ఏ దాంట్లో అయినా సరే ఐటెంని బట్టి మనకి ప్రాస్పారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సపోజ్ అవి ప్రీమియం కాదు నార్మల్ అనుకోండి, మనకి 2-3 points 1 point అనేది పెరుగుతుంది. అదే అవి మనకి ప్రీమియం ఉన్నాయనుకోండి మనకి పాయింట్స్ అనేది ఎక్కువ పెరుగుతాయి. సో ఇప్పుడు నాకు 900 ప్రాస్పారిటీ కావాలంటే ఇంట్లో నేను ఫర్నిచర్,
అండ్ అలాగే మెటీరియల్స్ స్ట్రక్చర్స్ చాలా అయితే ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇంకొక 3 అయితే ఐటమ్స్ కనబడుతున్నాయిగా. ఫస్ట్ది వచ్చేసరికి ఫ్లోర్, అండ్ సెకండ్ వచ్చేసరికి స్ట్రక్చర్స్, అండ్ థర్డ్ వచ్చేసరికి ఫర్నిచర్స్. సో మనకి ఎగ్జాంపుల్కి నేను ఒకదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫర్నిచర్స్ అని కనబడుతుంది కదా, మనకి 80x13 అనేది. సో మనం ఒకవేళ ఈ 80 కాకుండా, ఐ మీన్ ఫర్నిచర్ ఐటమ్స్ ఈ ఇంట్లో మనము 80 కన్నా ఎక్కువ యూజ్ చేసినాం అనుకోండి, ఈ మ్యాప్ అనేది సేవ్ చేయలేము మనము. అలాగే సేమ్ మిగతా రెండిట్లో కూడా వాటికి వాటికి సంబంధించిన ఐటమ్స్ మనం అక్కడున్న లిమిట్లోనే యూజ్ చేయాలన్నమాట. సో అంతకన్నా ఎక్కువ మనకి లిమిట్ కావాలంటే మనం హోమ్ని అప్గ్రేడ్ చేస్తుంటే వాటి లిమిట్ కూడా పెరుగుతుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్లూ ప్రింట్స్ అని కనబడుతుంది. ఈ బ్లూ ప్రింట్స్ ఏంటిదంటే ఆల్రెడీ ఒక ఇల్లు కట్టింది ఉంటుంది అనమాట. ఐ మీన్ చాలామంది క్రియేటర్స్ మనలాగానే ఉంటారుగా, వాళ్ళు బ్లూ ప్రింట్స్ని అయితే సేవ్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ ఇల్లును అయితే నేను సెలెక్ట్ చేసిన, ఇక్కడ మనకి బ్లూ ప్రింట్ 1 అని ఉండి ఇక్కడ స్ట్రక్చర్స్ ఇవన్నీ మన దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్తో ఈ ఇల్లు ఉందని మీనింగ్. ఇక్కడ ఎందుకంటే ఎలాంటిది రెడ్ కలర్లో లేదు, సో ఈ ఇల్లుని మనం ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట బ్లూ ప్రింట్తో మనం దీన్ని తీసుకొని. లేదు మనం ఇంకో ఇల్లు సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఎగ్జాంపుల్కి. సో ఇక్కడ చూడొచ్చు మన దగ్గర ఇక్కడ రెడ్ కలర్ కనబడుతుందిగా, అంటే మన దగ్గర ఈ ఐటమ్స్ లేవని, ఈ ఐటమ్స్ లేవు కాబట్టి మనం ఈ ఇల్లును అయితే కట్టుకోలేము అనమాట. సో డైరెక్ట్గా ఫస్ట్ మనకి బీజేఎం కూడా ఒక ఆప్షన్ ఇచ్చి కట్టించిందిగా, సేమ్ అలాగే ఈ బ్లూ ప్రింట్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి షాప్ అనేది ఉంటుంది. సో షాప్లో ఏంటంటే ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కోవచ్చు అనమాట. అండ్ ఈ షాప్ ఇక్కడే కాకుండా మనకి ఇంకో షాప్ కూడా ఉంటుంది, అది కూడా చూపెడతాను. సో మనము క్రియేషన్ మోడ్లో కాకుండా మనం జస్ట్ ఎంట్రీ హోమ్ ఎంట్రీ ఇస్తాంగా, ఇచ్చిన తర్వాత ఇక్కడ నావిగేషన్ మీద క్లిక్ చేస్తే మనకి మన ఫ్రెండ్స్ లిస్ట్ అండ్ మన ఇల్లు అని చెప్పేసి అయితే కనబడుతుంది. ఇక్కడ మనకి చీర్ పార్క్ అని కనబడుతుందిగా, దీన్ని క్లిక్ చేసి మీరు చీర్ పార్క్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాప్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ హోమ్ షాప్ అని ఉంటుంది, హోమ్ షాప్కి అయితే మీరు క్లిక్ చేస్తే టెలిపోర్ట్ కావాలని అడుగుతుంది. సో టెలిపోర్ట్ అయితే అయిపోయింది అక్కడికి. సో ఇక్కడ మనకు కావాల్సిన వస్తువులు అన్నీ ఉంటాయి. ఒక షాపింగ్ సెంటర్లోకి వెళ్ళి మనం ఎలాగైతే షాపింగ్ చేస్తామో ఇంటికి కావాల్సిన సామాన్లు, సో ఇక్కడ మనము అలా షాపింగ్ అనేది చేసుకోవచ్చు మన ఇంటికి కావాల్సిన సామాన్లు డబ్బులు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన మెంటర్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన లెవెల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక పర్సన్ సింబల్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మన మెంటర్కి సంబంధించిన అవుట్ఫిట్స్, ఓవర్ వ్యూ అండ్ యాక్షన్స్, వాయిస్ చాట్ అనేది చేంజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే డిజిపాల్ కనబడుతుందిగా, అక్కడ క్లిక్ చేసి మనకు కావాల్సే మనం ఫీమేల్ మెంటర్ని కూడా సెట్ అనేది చేసుకోవచ్చు. అండ్ అంతేకాదు మనకి ఇక్కడ మేనేజ్లోకి వచ్చిన తర్వాత చూసుకున్నట్టయితే, ఐ మీన్ మేనేజ్మెంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనము మన హోమ్ వెదర్ని కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. లైక్ డే టైం ఉన్నట్టు, నైట్ టైం ఉన్నట్టు, లేదంటే ఇక్కడ ర్యాండమ్ అని క్లిక్ చేసి సేవ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్లీ హోమ్ ఫ్యూచర్ అయితే. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను, బట్ నిజంగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానా లేదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో తెలుసుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు తెలుగులో గేమింగ్ ఫర్ లాక్ ఫ్రీ కంటెంట్.